కొన్ని జీవిత సత్యాలు. మర్యాద ఇవ్వని వల్ల ఇంటికి విల్లకు, విలువ ఇవ్వని వారితో మాట్లాడకు, అహంకారం చూపేవారితో కలవకు, గర్వంతో కళ్ళు నెత్తికెక్కిన వారితో తిరగకు, వ్యక్తిత్వం లేని వారితో ఏమీ పంచుకోకు, నోరు అదుపు లేని వారితో ఏమీ చెప్పకు, స్థాయిని చూసేవారిని ఇంటిని పిలవకు. మనసులో కల్మషం లేని వారు మన ముందైనా వెనుకైనా ఒకేట్లా మాట్లాడతారు. ఒంటి నిండా విషము నింపుకొని ఉన్నవారు మన ముందు తెయ్యగా మన వెనకాల చేదుగా మాట్లాడతారు. ఒకటి మాత్రం నిజమనేది గమనించాలి. సింహంతో స్నేహం చేసుకోవచ్చు కానీ గుంటనకలతో దోస్తీ అత్యంత ప్రమాదకరం. దైవబలము దైవానుగ్రహం ఉన్నంత వరకు విజయలక్ష్మి తోడుగా ఉంటుంది. అందుకే దైవాన్ని ఆరాధించడము ప్రార్థించడము మరవక ఓ చిన్న ప్రార్థనతో నామ సంకీర్తనతో రోజును ప్రారంభించండి. మంచిని మరిచిపోయి మేలు చేసిన వారికే కీడు తెరపెట్టాలని చూసే కాలం సహించదు. ధర్మం ఊరుకోదు, జీవితాంతం మర్చిపోలేని గుణపాఠం నేర్పిస్తుంది. మీరు మీ అనుభవాలను తెలివిగా ఉపయోగించుకుంటే మీ సమయం ఎప్పటికీ ఎవరి వల్ల వృధా కాదు. సంతోషంలో అందరూ దగ్గర ఉంటారు, కానీ బాధ కలిగినప్పుడు మాత్రం ఎవరు ఉండరు. ఎవరైతే నీ బాధను పోగొట్టి నిన్ను సంతోషపెడతారో వాళ్ళే నిజమైన స్నేహితులు. అన్ని వ్యాధుల్లో కల భయంకరమైన వ్యాధి అహంకారం. అది సోకిన వాళ్ళు సంతోషంగా ఉండరు, ఎదుటివారిని సంతోషంగా ఉండనివ్వరు. రెక్కలు వచ్చినాక ఎగరడం తప్పు కాదు, కానీ ఆ రెక్కలకు ప్రాణం పోసిన వారిని మరచి వదిలివేసి ఎగరడం తప్పు. మంచి మనసు ఉంటే బంధమే కాదు, ఈ లోకమే అందంగా కనిపిస్తుంది. కానీ అదే లోకం ఎదిగితే చూసి చూడనట్టు ఉంటుంది. విఫలం అయితే చేతగాని వాడంటుంది, విజయం సాధిస్తే అదృష్టం ఉంటుంది. గుడ్డిగా నమ్మిన వారినే ఎవరైనా మోసం చేయగలరు, కానీ జాగ్రత్తగా ఉన్న వారిని ఎవరూ మోసం చేయలేరు. మన దగ్గర అతి మర్యాద నటిస్తున్నారు అంటే వారే మనకు సమయం చూసి మోసం చేస్తారు అని అర్థం. అందుకే ఎవరిని అతిగా నమ్మకూడదు. పిల్లలకు విద్యాబుద్ధులు పెంచి పెద్ద చేస్తే వారు ప్రయోజకులై మనకు చేదోడు వాదోడిగా ఉండాలి, కానీ రెక్కలు వచ్చిన పక్షిలా ఎగరడం తప్పు కాదు. కానీ ఆ రెక్కలకు ప్రాణం పోసిన వారిని ఏకాకులం చేసి వదిలివేయడం తప్పు. స్త్రీకి మాతృత్వం ఒక వరమైతే వైధవ్యం అంతకన్నా గొప్ప వరం. ఒకటి భవబంధాలను సృష్టిస్తే ఇంకోటి బంధ విమోచనం కలిగిస్తుంది.
ఈ స్త్రీ ఆదిశక్తి అయిన ధూమావతి దేవి అనుగ్రహం కలిగి అతి కఠోర స్థితిని ఎదుర్కొనగలిగిన లక్షణాలు కలిగి అనేక స్థితిని ఏకస్థితిగా దిద్దుకొనగలిగిన శక్తి స్వరూపం. జయమ్మ. హిందుత్వం గురించి తుది శ్వాసం వరకు పోరాడండి, పోరాడలేని పక్షణంలో అనుకూలంగా రాయండి, రాయలేని పక్షంలో అనుకూలంగా మాట్లాడండి, మాట్లాడలేని పక్షంలో మద్దతుగా నిలవండి, అది కూడా చేయలేని పక్షంలో కనీసంలో కనీసం పోరాడే వాళ్ళ మనోభావం దెబ్బతినకుండా ప్రవర్తించండి. ఎందుకంటే ఎక్కడో అక్కడ ఎవరో ఒకరు తమ వంతు బాధ్యతని తమ భుజాలకి ఎత్తుకొని నైతిక విలువల కోసం పోరాడుతూ ఉండి ఉంటారు. మనిషికి మంచి స్నేహితుడు తన వల్ల నియంత్రించబడే మనసే. ఇతరుల కష్టాలను తీర్చగలిగే స్తోమత నీకు లేకున్నా ఇతరులకు ధైర్యం చెప్పే మనసు ఉంటే చాలు. కష్టాల్లో ఉన్నవారికి నిజంగా నువ్వే దేవుడు. జీవితంలో ఈ ముగ్గురిని ఎప్పుడూ మర్చిపోకూడదు. కష్టంలో మనకు తోడుగా ఉండే వ్యక్తిని, కష్టంలో మనల్ని వదిలివేసిన వ్యక్తిని, ముఖ్యంగా కష్టంలోకి మనల్ని నెట్టిన వ్యక్తిని. మనకున్న చిన్న జీవితంతో మనల్ని ఆరాధించేవారు, ప్రేమించేవారు, ఇష్టపడేవారు దొరకడం అదృష్టం. ఈ సృష్టిలో మనకు అందిన అభిమానాన్ని చులకనగాను నిర్లక్ష్యంగాను దూరం చేసుకుంటే వారిని తిరిగి చూడలేం జ్ఞాపకాల్లో తప్ప. ధర్మం అంటే ధర్మసాక్షిగా పెళ్లాడిన భార్యను వదిలివేయకుండా ఉండడం, తన భర్త అంధహీనుడైనా స్థితిపరుడు కాకుండా నమ్మి ఉండటం భార్య ధర్మం, నమ్మిన మిత్రునికి అపకారం చేయకుండడం మిత్రధర్మం, సోమరితనం లేకుండడం పురుషధర్మం, విజ్ఞానాన్ని దాచుకోకుండా బోధించడం గురుధర్మం, భయభక్తులతో విద్యను నేర్చుకోవడం శిష్యధర్మం, న్యాయమార్గంగా సంపాదించి సంసారాన్ని పోషించడం యజమాని ధర్మం, భర్త సంపాదనను సక్రమంగా పెట్టి గృహాన్ని నడపడం భార్యధర్మం. రామాయణమును చదివినంత మాత్రాన్ని మన సమస్త పాపములు తీసివేస్తుంది. అంత మహిమాన్వితమైనటువంటిది రామాయణం. భార్యాభర్తలు ఎలా బ్రతకాలో నేర్పినటువంటి అవతారం రామావతారం. అన్నదమ్ములలో అన్నదమ్ములలా బ్రతకాలో నేర్పినది రామావతారం. తండ్రి కొడుకులు ఎలా బ్రతకాలో నేర్పిన అవతారం రామావతారం. ఒక ఉద్యోగి యజమాని ఎలా బతకాలో నేర్పిన అవతారం రామావతారం. చిట్ట చివరికి ఎంత కష్టం కడుపులో ఉన్న రాజారాముడుగా సింహాసనం మీద కూర్చోవలసి వస్తే ప్రజల్ని కన్నబిడ్డల్లా పరిపాలించగలిగినటువంటి ధర్మాన్ని నిలబెట్టుకోగలిగినటువంటి సంపూర్ణత్వాన్ని సంతరించుకునగలిగినటువంటి స్థితిని పొందినటువంటి అవతారం రామావతారం. మీకు జీవితంలో అనుష్ఠాన పర్యంతంలో ఎక్కడ ఏ విషయం గురించి అవమానం వచ్చినా మీకు రామాయణం జీర్ణమైతే మీకు వెంటనే శ్రీరామాయణం జ్ఞాపకం వస్తుంది. అప్పుడు రాముడు ఇలా ప్రవర్తించాడు అని మీకు జ్ఞాపకం వస్తుంది. రామాయణం మీకు జీర్ణమైతే మీ భాష తీరు మారిపోతుంది. రామాయణం మీకు జీర్ణమైతే ఎంత గొప్పదో మీకు అర్థమవుతుంది. కష్టాలని ఎదిరించే ధైర్యం, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే మీలో ఉంటాయో అప్పుడు జీవితంలో
మీరు గెలవబోతున్నారని అర్థం. విలువైన వాళ్ళతో కాదు, విలువ తెలిసిన వాళ్ళతో స్నేహం చేయి. ఎప్పటికీ కోల్పోవాల్సిన అవసరం ఉండదు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. యూట్యూబ్ ప్రేక్షకులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ కొన్ని మంచి మాటలు. ఈ భూమి మీద బ్రతకడం గొప్ప కాదు, నిజాయితీగా తృప్తిగా జీవించడమే గొప్ప. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా మనం మనలాగే ఉండడం అసలే ధైర్యం. నవ్వు అనే తాళం చెవి పోగొట్టుకుంటే సంతోషం అనే తలుపు ఎప్పటికీ తెరుచుకోదు. జీవితంలో ప్రతి క్షణం ఒక యుద్ధం లాంటిదే. మనం జాగ్రత్తగా లేకపోతే అతనిని ఓడిస్తుంది. మనం జీవితంలో మంచి స్థితిలో ఉన్నామని ఇతరుని హేల్ చేయకండి. అది సంస్కారం లేనివారు చేసే పని. మనల్ని అభినందించేవాళ్ళు లేనప్పుడు లేదా మనకు కష్టాలు ఎదురైనప్పుడు మనల్ని బాగా తెలుసుకోగలం. అందుకే ఈ సమాజంలో పైకి కనిపించే అందం కన్నా లోపల ఉన్న గుణం ముఖ్యం. ఎలాగనగా విషం నిండిన మెరిసే బంగారు పాత్ర కన్నా తేనెతో నిండిన ఏ మెరుపు లేని మట్టి కుండ ఎంతో విలువైనది. ఈ ప్రపంచంలో సమయానికి ఆరోగ్యానికి బంధాలకు వేలకట్టలేరు, ఇక మీదట కూడా వెలకట్ట జాలరు. ఎందుకంటే డబ్బు పెట్టి వీటిని ఎవరు కొనలేరు, అమ్మనలేరు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, బంధాన్ని నిలబెట్టుకోవాలి. గడిచిన సమయం తిరిగి రాదు. అనారోగ్యం బలతే అష్ట కష్టాలు పడాలి. మనసు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. మనసు ఆరోగ్యంగా ఉండాలంటే గతాన్ని తక్కువగా ఆలోచించు, భవిష్యత్తును ఎక్కువగా ప్రేమించు. తల్లి పోతే బంధం పోతుంది, తండ్రి పోతే బంధుత్వం పోతుంది, సోదరుడు పోతే బలగం పోతుంది, కొడుకు పోతే కొరివి పోతుంది, కానీ భార్య పోతే సర్వం పోతుంది అంటారు. కానీ భార్య ఉన్నప్పుడే విలువ తెలుసుకొని ప్రేమగా చూసుకోండి. అన్ని బంధాలు మధ్యలోనే ఆగిపోతాయి, కానీ జీవితాంతం నీతో పాటు వచ్చేది భార్య మాత్రమే. మంచి పుస్తకం, మంచి వ్యక్తులు అంత తొందరగా అర్థం కారు, లోతుగా చదవాల్సిందే. ఒక పక్షి పైకి ఎగిరితే మిగతా పక్షులు కూడా తనతో పాటు పైకి ఎగిరి ఆనందిస్తాయి. కానీ కొంతమంది మనుషులు పైకి ఎగురుతుంటే కిందకు లాగి తొక్కేయడానికి చూస్తుంటారు. మనిషి భూమిపై తన ధనాన్ని లెక్కిస్తూ ఉంటాడు. నిన్నటికి ఈరోజుకి నా ధనం ఇంత పెరిగిందని పైనుండి దేవుడు నవ్వుతూ నీ ఆయుష్ను లెక్కిస్తూ ఉంటాడు. నిన్నటికి ఈరోజుకి నీ ఆయుష్ ఇంత తగ్గిద్దని. ఒకరిని తొక్కి ఎదగడం, ఏ తప్పు చేయని వారిని బాధ పెట్టి సంతోషించడం గొప్ప కాదు. ఒకరి పతనం నువ్వు చూడాలనుకుంటే నీ పతనం పైవాడు చూస్తాడు. ఒకరిని అనవసరంగా బాధ పెడితే అంతకంటే రెట్టేపు బాధ నువ్వు ముందు అనుభవిస్తావు. అరవని కుక్కలు ఉండవు, విమర్శని నోరు ఉండదు, ఈ రెండూ లేని ఊరే ఉండదు. మన పని మనం చేసుకుంటూ పోవడమే.
ప్రేమకి బ్రేకప్ ఉంటుందేమో కానీ స్నేహానికి కాదు. ఈ ప్రాణం ఉన్నంత వరకు ఈ స్నేహం ఇలాగే ఉంటుంది. మంచితనానికి విలువ లేదన్నది ఎంత నిజమో, మన మంచితనమే మనల్ని కాపాడుతుంది అన్నది కూడా అంతే నిజం. ఆకర్షణ విచక్షణను చంపేస్తుంది. బంగారు లేకడి లేడికి ఆకర్షింపబడిన సీతమ్మకు అసలు బంగారు లేడి ఉండదనే విచక్షణను కోల్పోవడం వల్లనే రామ చారణాలకు దూరమై రావణ చెరలో బందీ అయింది. కంటికి నచ్చినవన్నీ కోరుకోవడం అంటే కష్టాలు కొని తెచ్చుకోవడమే. మితిమీరిన ధనం అమిత ప్రమాదాలకు దారితీస్తుంది. ధనం బాగా సంపాదించేవారు వేదన చెందుతూనే ఉంటారు. చాలినంత సంపాదనతో జీవించేవారు మరింత తృప్తిగా రోజులు గడుపుతుంటారు. శాంతి సామరస్యం సౌజన్యతే వారి పొదుపు. ప్రేమానురాగాలే వారి బ్యాంకు ఖాతా. జీవితపు మార్గం ఎంత చీకటిగా ఉన్నా మీ హృదయంలో విశ్వాసపు జ్యోతిని వెలిగించండి. మన జీవితంలో అంతరంగ శుద్ధి అమలిన ప్రేమభావన, అనితర సాధ్యమైన భావ నియంత్రణ, ఈ మూడు అంశాలు వ్యక్తుల సంస్కార స్థాయిని నిర్ణయిస్తాయి. ప్రజ్ఞ, విజ్ఞత, ఓర్పు అనేవి భావ నియంత్రణకు ప్రధానమైనవి. స్థితప్రజ్ఞ సమయోజిత స్ఫూర్తి వ్యక్తులకు ప్రత్యేకతను ఆపాదిస్తాయి. జీవితం అశాశ్వతం. యవ్వనం, ధనం, అస్థిరాలు, కుటుంబ బంధాలన్నీ తాత్కాలికం. అయితే లోకంలో శాశ్వతమైనవి నటించనివి. వ్యక్తులు సంస్కార వైభవంలో చేసిన ధర్మం, ఆ సంస్కార ఫలంగా సాధించిన కీర్తి, సంస్కారమే ఆభరణంగా ధరించిన వ్యక్తులు దేదీప్యమానమైన తేజస్సుతో యశస్సుతో నిరుపమాన రీతిలో ప్రకాశిస్తారు. కాబట్టి మనస్సుకి మమకారం ఎంతో, మనిషికి సంస్కారం అంత ఉండాలి. అందం అనేది వస్తువులలో ఉండదు, అది మన మనసులో ఉంటుంది. భారం అనుకునే చోటే బాధలు పంచుకోకు, దూరంగా నెట్టేసే చోటే దగ్గరవని ప్రయత్నించకు. మన జీవితంలో స్థితిగతులు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు. కొంతకాలం చెప్పినంత ఆనందంతో ఉంటే మరికొంతకాలం చెప్పలేని కష్టాలు అనుభవించాల్సిన పరిస్థితులు వస్తుంటాయి. లోకంలోని కష్టాలన్నింటికి మనకే వచ్చాయా అన్నంత బాధను అనుభవిస్తున్నాం. ఆశ, ఇష్టం, అవసరం అనేవి మనకు అందనందలా పనిచేస్తాయి. ఆశ మనిషిని బ్రతికిస్తుంది, ఇష్టం మనిషిని ఏదైనా చేసేలా చేస్తుంది, అవసరం మనిషిని ఎంతకైనా తెగించేలా చేస్తుంది. నేటి వైపరీత్యం ఏమిటో కానీ అందరి గురించి ఆలోచించేవాడు ఎందుకు పనికి రాకుండా పోతున్నాడు? ఎదుటివారికి మోసం చేసి స్వార్థంగా బ్రతికేవాడు అంచెలంచెలుగా అదిగిపోతున్నాడు. అదేంటో ఎదుటివారు అవసరానికి నీ దగ్గరకు వచ్చారని హేళనగా చూడకు. నీవు మరొకరికి దగ్గరకు వెళ్ళినప్పుడు నీ పరిస్థితి అది అని మరొకరు. కోల్పోయిన వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్నవాటిని కూడా కోల్పోవలసి వస్తుంది. కొమ్మ నుండి రాలిపోయిన పువ్వులు మళ్ళీ అతుక్కకపోవచ్చు, కానీ కొమ్మ బలంగా ఉంటే మళ్ళీ పూలు పూయవచ్చు. మన కోసం మనం చేసే పని మనతోనే అంతరించిపోకూడదు. ఇతరుల కోసం మనం చేసే పని శాశ్వతంగా నిలిచిపోతుంది.
కంటితో చూడనివి చెవులతో ఎప్పుడు నమ్మవద్దు. ఇతరులకు చెప్పవద్దు, ఎందుకంటే కొంతమంది చెప్పే మాటల వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి, కొన్ని కుటుంబ బంధాలు తెగిపోతాయి. గతం గొప్పగా లేకపోయినా పర్వాలేదు, కానీ భవిష్యత్తును బలంగా నిర్మించుకోవాలి. నవగ్రహాల అంశం. దీపపు ప్రమిద సూర్యుడు, నూనె అంశం చంద్రుడు. దీపం వత్తి బుద్ధుని అంశం, వెలిగే దీపం నిప్పు కుజుని అంశం. దీపం జ్వాలలో ఉండే పసుపు రంగు గురువు, దీపం నీడ రాహువు. దీపం నుంచి వెలువడే కిరణాలే శుక్రుడు. దీపం వెలిగించడం వల్ల పొందే మోక్షమే కేతు. దీపం కొండెక్కిన తర్వాత మాడిన నలుపు రంగే. దీపంలో పంచభూతాల కలయిక ఎలాగంటే ప్రమిదపు మట్టి భూమిగాను, నూనె నీరుగాను, అగ్ని జ్వాల నిప్పుగాను, దీపం వెలగడానికి కారణమైన ఆక్సిజన్ గాలి గాను, దీపపు కాంతిని ప్రసరింపజేసేది ఆకాశం గాను, ఇలా పంచభూతాలు దీపంలో ఉన్నాయి. దాని వలనే మన పెద్దవాళ్ళు ఇంట్లో దీపం వెలిగించి పంచభూతాల నవగ్రహ కలయికతో ఆశ్చర్యశ్చర్యలు పొందాలని చెప్పారు. ఆడవారికి ఉన్న ఆత్మీయత మగవారికి ఉండదు. ఆడపిల్ల పెరిగి తల్లికి స్నేహితురాలు అవుతుంది, మగవాడు పెరిగి చాలా వరకు తండ్రికి శత్రువు అవుతాడు. ఇది జీర్ణించుకుని నిజం, ఏ తండ్రి అంగీకరించలేని సత్యం. భార్యగా, తల్లిగా, చెల్లిగా, అక్కగా, బిడ్డగా స్త్రీ మాత్రమే ఆత్మీయతను పంచుతుంది. బోడ కాకరకాయ అంటే తెలియని వారుండరు. వర్షాకాలంలో దీనికి మంచి డిమాండ్ ఉంటుంది. వాటి రుచి అటువంటిది. మరి ఇవి అధికంగా పల్లెటూళ్ళలో దొరుకుతాయి, కానీ వీటి ధర మాత్రం కాస్త ఎక్కువే ఉంటుంది. చూడడానికి చర్మంపై ముళ్ళతో కూడి చిన్నగా ఉన్నా దీనిని తింటే మాత్రం ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. అవేంటంటే, బోడ కాకరకాయలు యాంటీ ఇన్ఫ్లామేటరీ, యాంటీ మైక్రోబయల్ గుణాలు ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్స్, దగ్గు, జలుబు, తలనొప్పి, చెవి నొప్పి వంటి వాటి నుంచి రక్షిస్తాయి. బోడర కాకరకాయ కంటికి మేలు చేస్తుంది, అంతేకాదు పక్షవాతం, వాపు వంటి సమస్యలను నివారిస్తుంది. కిడ్నీలో రాళ్ళ సమస్యలు ఉన్నవారు వీటిని తింటే మంచిది. గర్భిణులకు ఇది మంచి ఆహారం. ఇవి శిశువు ఎదుగుదలకు ఎంతగానో సహాయపడుతుంది. గడిచిన కాలం చాలా బాగుంటుంది, ఎందుకంటే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి. రాబోయే కాలం అందంగా ఉంటుంది, నచ్చినట్టు ఊహించాం కాబట్టి. ప్రస్తుతం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే అనుభవిస్తున్నాం కాబట్టి. మనం ఇష్టపడినది దక్కనప్పుడు దక్కిన దానినే ఇష్టపడాలి, అప్పుడే జీవితం ఆనందమయం, శుభోదయం. జీవిత సత్యాలు. సహకరించట్లేదని భార్యని, అర్థం చేసుకోలేదని భర్తని, అండగా ఉండలేదని తమ్ముణ్ణి, అహంకారం చూపాడని అన్నని, ఆస్తి పంచలేదని తల్లిదండ్రుల్ని, అవసరానికి ఆదుకోలేదని అక్క చెల్లెలని, మరియు అవసరానికి వాడుకున్నారని స్నేహితుల్ని వదిలేసుకుంటూ పోతుంటే
చివరికి ఏదో ఒకరోజు మనం కూడా ఈ లోకాన్ని వదిలిపోతాము. ఆకర్షణ విచక్షణ చెప్పేస్తుంది. బంగారు లేడికి ఆకర్షింపబడిన సీతమ్మకు అసలు బంగారు లేడి ఉండదనే విచక్షణ కోల్పోవడం వల్లనే రామచరణలకు దూరమై రావణ చెరువులో బంధి అయింది. కంటికి నచ్చినవన్నీ కోరుకోవడం అంటే కష్టాలు కొని తెచ్చుకోవడమే. ఏ ప్రదేశాలలో బ్రాహ్మణుడు దానములు తీసుకునకూడదో నారద పురాణంలో వివరించారు. తీర్థ నా పవిత్ర తీర్థములలో, పుణ్యక్షేత్రములలో, దేవాలయంలో ఏ నిమిత్తమున కానీ బ్రాహ్మణుడు దానములు తీసుకుని రాదు, అప్రమత్తుడై ఉండవలేడు. జీవితమున్న తర్వాత ఎత్తుపల్లలు ఉంటాయి, ప్రస్థానాలు ఉంటాయి, ఎన్నో పనులు ఉంటాయి. దానికోసం భగవత్ ఆరాధన విడిచిపెట్టడం కుదరదు. ఇది నా జన్మ ప్రయోజనం, దాన్ని నేను వదలకూడదు అనుకోవాలి. రాముడు ఏం చేస్తాడంటే భార్యని ఎవరో ఎత్తుకుపోయారు సంధ్యావందనం చేస్తాడు, జటాయువు చచ్చిపోయాడు అగ్నిహోత్రం చేసేస్తాడు. దశరథ మహారాజు గారు చచ్చిపోయడం తెలిసింది, వీటినే తనం తింటాడు, దాంతో పితృతర్పణం చేస్తాడు, అది వదిలిపెట్టాడు. చేస్తాడు తప్ప చేయవలసింది. వదిలిపెట్టేసి జరిగిన సంఘటనతో మమేకమై ఏడుస్తూ కూర్చోవడము, నవ్వుతూ కూర్చోవడము రాముడికి రాదు. రామాయణం వినడానికి పనికొచ్చేది కాదు, అనుష్ఠాన పర్యంతంలోకి ఆచరణలోకి రావాలి. మీరు కూడా రాముడు కాగలరు. ఎప్పుడూ మిమ్మల్ని మీరు ఇది పరిశీలించుకోవడం మీకు రావాలి.